సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసిన వరి ధాన్యము అకాల వర్షంతో తడిసి ముద్దయింది. రైతులు ఆరబోసిన వారి ధాన్యపు కుప్పలు ఒక్కసారిగా కురిసిన వర్షంతో తడిసిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు 400 క్వింటాల ధాన్యపు రాసులు తడిసినట్లు రైతులు చెప్పారు. సిద్దిపేట మార్కెట్ మాదిరిగానే డ్రయర్లు ఏర్పాటు చేయాలని, అలాగే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. రైతులు హడావిడిగా టార్పరీన్లు కప్పినప్పటికీ తడిసిపోయినట్లు జిల్లేలగడ్డకు చెందిన గిరిజన మహిళా రైతు సోని వాపోయింది. సీఎం కేసీఆర్ రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అది జిల్లగడ సార్, అయితే నిన్న పొద్దుకి వడ్లు తెచ్చి పోసినాం. ఏది 4 డబ్బాలు ట్రాక్టర్, 4 డబ్బాలు పోసినాం. పోస్తే ఈ వర్షం వస్తుంది మాకు తెలియదు. ఎండబెట్టినాం. ఎండబెట్టినాక మా కొడుకులు గిట్ల ఎవరు లేరు. లేక నేను వచ్చిన, నేను వస్తాను పని కానీ వస్తే ఈ చినుకులు పడతాంటే వడ్లు పోసినాం కదా, తడిసింది కావచ్చు అని ఊరికొచ్చిన. ఊరికొచ్చినాక చెట్టు కింద సార్లు నిలబడ్డారు. అయ్యో ఎట్లా సార్, ఎట్లా మరి వడ్లు దాంతది కదా, పడదలు ఏంటి, దండం పెడతా సార్ పడదలు అని చెప్పినాం. అయితే అమ్మా పడదలు మేము ఇప్పుడు ఇయ్యాం, మీరు ఇంటికాడే మాకు సంతకం పెట్టిర్రు, మేము ఎండబెట్టుకుంటాం, ఇంటికాడ నుంచి పడదలు తెచ్చుకొని మేము కప్పుకుంటాం అని అంటేనే మేము పోయినిచ్చినాం. లేకపోతే ఇంటికాడే ఎండబెట్టుకొని తేవాలి, కాంట పెట్టుకోవాలి అని చెప్పి సార్ ఎంత బదిలేనా కానీ కాంట ముచ్చటి మాట్లాడుతున్నాడు సార్. పడద ఈ అస్సలకి ఇయ్యలే, వడ్లు మొత్తం తడిసింది. ఇక ఏడుచుకుంటే సపడేక ఇక్కడనే కూర్చున్నా అంటే మా కొడుకు వచ్చిండు, మా కూడలు వచ్చింది. 60-70 దానికి అయితే సార్, 60-70 క్వింటాలు అవుతుంది మొత్తం. నాన్నే వరద వెళ్ళిపోయి ఏం లేకుండా ఇక మేము 6 నెలలు కష్టం చేసింది. ఈ రైతులకు మార్కెట్ అని కట్టించారు, మరి మార్కెట్లో వస్తే ఈ బాధ ఉన్నది. ఇంటికాడ ఎండబెట్టుకోవాలి అంటే కోయకాలు ఎక్కడ పెట్టుకుంటామని ఆ బాధ ఉన్నది. మేము 6 నెలలు కష్టం చేసింది, వర్షం లేక ఇప్పుడు వర్షం పడ్డది, అప్పుడు వర్షం లేక ఎండిపోయింది, వెళ్ళిందే బతుకుతామని ఇక్కడ తీసుకొస్తే ఈ బాధ. మరి ఇక పడదలు ఏమంటే ఇయ్యకపోయాయి. మరి గవర్నమెంట్ ఇట్లా మాకు రైతులకు మోసం చేస్తారు. వర్షానికి ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా నానిపోయింది. దరిదాపు భారీ వర్షానికి కొట్టుకపోయి మోర్లు పోయినాయి వడ్లు. మేము 6 నెలల నుంచి వర్షం లేక పంట పండిస్తే ఎండిపోగా మిగిలినాయి, రాళ్ళు పడ్డంగా మిగిలినాయి. కోసుకొచ్చి ఇక్కడ ఎండ పోస్తే ఇక్కడ ఆరబోయే పరిస్థితి లేదు. ఈ వర్షానికి తీవ్రమైన ఇబ్బంది ఉన్నది. గత కొన్ని ఏళ్ళుగా మేము ఒక డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, ఆరబెట్టడానికి బాయిల కాడ జాగలేక ఇక్కడ ఆరబోయడానికి ఇక్కడ స్థలం సరిపోక ఇక్కడ డ్రయర్లు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని మా ప్రధాన డిమాండ్. ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ పెద్ద మార్కెట్ ఇది, దీనికి సంబంధించిన ఒక 45 గ్రామాల రైతులు ఇక్కడికి వస్తూ ఉంటారు. దీన్ని ప్రభుత్వం పట్టించుకొని ఇక్కడ డ్రయర్ ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలి.